స్టార్ హీరోయిన్ సమంత అసలు ఎక్కడా అడ్రస్ లేదు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు షూటింగ్స్లో కానీ ఎక్కడా కనిపించడం లేదు. హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతోందని, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళొచ్చిందని, థెరపీ సెషన్స్ చేయించుకుంటోందని టాక్ నడుస్తోంది. అసలు సోషల్ మీడియాలో ఈ మధ్య కనిపించిన సమంత లేటెస్ట్గా ఓడిపోలేదంటూ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. అసలు సమంతకి అంత కష్టమేమొచ్చింది? సోషల్ మీడియా నుంచి సడన్గా గాయం. సరే, షూటింగ్స్ కైనా వస్తుందా అంటే అక్కడ కూడా అబ్సెంట్. మరి స్టార్ హీరోయిన్ సమంత ఏమైనట్టు, ఎక్కడికెళ్ళినట్టు? సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సమంత అస్సలు ఈ మధ్య ఎక్కడా ఒక్క పోస్ట్ పెట్టినట్టు కానీ, పోస్ట్కి రిప్లై ఇచ్చినట్టు కానీ కనిపించడం లేదు. కానీ సడన్గా తన కుక్క ఫోటో పెట్టింది. ఫోటో పెడితే పెట్టింది కానీ దానికి సంబంధం లేకుండా డౌన్, నాట్అవుట్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఒక్క ముక్క అర్థం ఏంటా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సమంత జూన్ వరకు బాగానే ఉంది. సడన్గా ఆ తర్వాత సోషల్ మీడియాకి దూరమైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత సినిమాలతో బిజీగా ఉండి సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ తగ్గించిందేమో అనుకున్నారు. అంతలోనే చేస్తున్న 3 సినిమాల షూట్స్కి బ్రేక్ ఇచ్చింది. స్కిన్ ప్రాబ్లం వచ్చిందని, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిందని న్యూస్ కూడా వచ్చింది. అయితే సమంత టీం మాత్రం అలాంటిదేం లేదు, సమంత హెల్దీగా ఉంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్కి మేకోవర్ కోసం వెళ్ళిందని చెప్పారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చేసింది. అయితే ఇప్పుడు కూడా షూట్స్కి అటెండ్ కాకుండా ఈషా యోగా సెంటర్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం థెరపీ చేయించుకుంటోందని టాక్. అసలు సమంతకి ఏమైందని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అంత కష్టం ఏమొచ్చిందని ఆలోచిస్తున్నారు అందరూ. డివోర్స్ అయిన తర్వాత ఫస్ట్లో యాక్టివ్గానే ఉన్న సమంత ఆ డ్రామా నుంచి బయటకు వచ్చి వరుసగా సినిమాలు చేసింది. కానీ సడన్గా 3 నెలల నుంచి మళ్ళీ మూడీగా కనిపిస్తోంది. సమంత లోన్లీనెస్ ఫీల్ అవుతోందని, ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి తనను తాను స్ట్రాంగ్ చేసుకోవడానికే ఈ థెరపీలు ఇవన్నీ చేయించుకుంటోందని సోషల్ మీడియాలో టాక్. మళ్ళీ సమంత యాక్టివ్గా అయ్యేదెప్పుడో, యాక్టింగ్లో బిజీ అయ్యేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.